వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ స్ట్రైట్ చాక్ ఈరోజు మనం నెల్లూరు టౌన్లో ఉన్నాము నెల్లూరు సిటీ నియోజకవర్గం చాలా కీలకం కానున్నది ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి నారాయణ పోటీలో ఉన్నారు నారాయణ గారు ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా ఉండి కూడాను రెండు వేల పంతొమ్మిదిలో సీట్ కోల్పోయారు మరి రెండు వేల ఇరవై నాలుగుకి ఏ రకంగా సిద్ధంగా అవుతున్నారు సిటీ నుంచి పోటీ చేస్తున్నారు మరి ఆయన వ్యూహాలు ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి పోయినసారి ప్రత్యర్థి ఈసారి మారారు ఏ రకమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలు వెళ్తున్నారు ఆయన మాటల్లో నమశ్రీ నారాయణ గారు నమస్కారం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి ఏం జరిగింది నెల్లూరు సిటీలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడిగారండి ప్రజలు ఒక ఛాన్స్ చూస్తామని చెప్పి యాక్చువల్గా ఒక ఛాన్స్ ఇవ్వటం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో ఏం డెవలప్మెంట్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఏం డెవలప్ జరిగింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా ఏం జరిగింది ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం బేరీజ్ చేసుకుని ప్రజలు ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ రావడం జరుగుతుంది రెస్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తీసుకుని నారాయణ మంత్రిగా కూడా ఉన్నారు నెల్లూరు సిటీని ఏ రకంగా అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు అంటే నెల్లూరు సిటీని యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను దాదాపు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు యాక్చువల్గా నెల్లూరు తీసుకురావడం జరిగింది ఒక నియోజకవర్గానికి యాభై నాలుగు డివిజన్స్ అండి యాక్చువల్గా వన్ టూ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కి అది కూడా ఏంటంటే నేను అమరావతి రాజధాని డెవలప్ మంత్రిగా ఉండి అనేక దేశ విదేశాలు తిరిగాను అక్కడ అనేక కంట్రీస్ స్టడీ చేశా అక్కడ ప్రజల జీవన శైలి అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ మెట్రో సిటీస్ ఎలా డెవలప్ అయ్యాయి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ప్రజా సంక్షేమాలు కావచ్చు వాటి నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేస్తాను నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తానని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది ఆయన అడిగినంత అడుగుగానే ఐదు వందల యాభై కోట్లు దోమలనే నగరం చేయడానికి యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చారు అది నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తయింది కేవలం ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది దాన్ని ఐదు సంవత్సరాలు ఈ నాయకులు అసలు చేయలేదు అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన వాటర్ ఉండటం కోసంగా ముప్పై ఏడు కిలోమీటర్లు ఉండే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ లాగి నెల్లూరు సిటీ మొత్తం యాక్చువల్గా కొత్త లైన్ చేసి వాటర్ వాటర్ మేము ఉన్నప్పుడే మూడు డివిజన్స్కి కనెక్షన్ ఇచ్చాం ఈ రోజు ఆ వాటర్ పైప్ లో ఇంటి దాకా వచ్చి ఆగిపోయినాయి ఆ రోజే మేము ఇచ్చాం కనెక్షన్ ఇవ్వలేదు అది కూడా ఒక టెన్ పర్సెంట్ వర్క్ ఆగిపోయింది అదేవిధంగా పేదలు నిరుపేదల కోసం నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేశారు ట్రిట్ హౌసెస్ విత్ షీర్వాల్ టెక్నాలజీ హై టెక్నాలజీ అవి కూడా ఇన్కంప్లీట్గా వదిలేసేసి గాలికి వదిలేసారు కానీ నలభై మూడు వేలు ఇచ్చి ఉంటే నెల్లూరు సిటీలో అందరికీ కంప్లీట్ గా హౌస్ ఉండేవాళ్ళు అదేవిధంగా లేని నగరం చేయడం కోసంగా ఎన్ టు ఎన్ అనే కాన్సెప్ట్తో ఏడు వందల పది కోట్ల రూపాయలతో ఎన్ టు ఎండ్ రోడ్లు అయితే పూర్తి చేసేసాం తర్వాత బారా బాలాసాహి దర్గా దాదాపు నాలుగు వందల సంవత్సరాల పైగా చేస్తున్న దర్గా ఆ దర్గాని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది భక్తులు వస్తే రెండు వేల పంతొమ్మిదికి అంటే మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది అయ్యారు ఆ ఇరవై లక్షలు కావడానికి ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అదేవిధంగా పార్కులు నెల్లూరులో రెండే పార్కులు ఉన్నాయి గాంధీ పార్కు చిల్డ్రన్స్ పార్కు దాదాపు డెబ్బై మూడు పార్కులు యాక్చువల్గా నెల్లూరులో కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు వంద పార్కులు శాంక్షన్ చేసాం ఎవరు ఊహించాల అదేవిధంగా నె నెక్లెస్ రోడ్డు ఉంది నెల్లూరు స్వర్ణాల చెరువు ఉంది స్వర్ణాల చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ డెవలప్ చేయాలని హైదరాబాద్లో ఎట్లయితే నెక్లెస్ రోడ్ నెల్లూరు నెక్లెస్ రోడ్ అని దానికి యాక్చువల్గా ముప్పై ఒక్క కోటి శాంక్షన్ చేసి దాన్ని డెవలప్ చేశాం అదేవిధంగా ముస్లిం సర్దలకి షాదీ మంజులు ఒకటి అడిగారు బ్రహ్మాండంగా ఎనిమిది కోట్లు తెచ్చేసాం ముస్లిం మహిళలకి ఒక హాస్పిటల్ అడిగితే రెండు కోట్లతో ఘోష హాస్పిటల్ కట్టాం అదేవిధంగా ఎక్కువ మంది ముస్లిం ముస్లింస్ పని చేసుకునే మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ గుడ్డల మార్కెట్ బ్రహ్మాండంగా తీర్చేద్దాం అన్నా క్యాంటస్ పేదవాడు ఐదు రూపాయలకే చక్కగా భోజనం చేయడానికి ఆ ఏడు అన్నా క్యాంటీస్ పెట్టించాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అక్కడ ఏసీ బస్ షెల్టర్స్ లేవు నెల్లూరులో ఆరు ఏసీ బస్ షెల్టర్ పెట్టితే అన్ని మూసేశారు అన్నా క్యాంటీన్స్ మూసేశారు అదేవిధంగా నెల్లూరులో టెంపుల్స్ రంగనాథ స్వామి టెంపుల్ చాలా చాలా పురాతనమైంది అక్కడ చిన్న ఘాటు ఉంటే ఒక పెద్ద ఘాటు యాక్చువల్గా శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలిపోయింది దాన్ని ఐదు సంవత్సరాలు మైపాడు గేట్ దగ్గర తెప్పవచ్చు జరిగింది బుడదలో జరిగేది చక్కటి ఘాటు కట్టాం అదేవిధంగా కోనేరు రంగనాథం మన మూలాపేట కోనేరు మరీ గబ్బు కట్టి గబ్బుతో అసలు భయంకరమైన గబ్బు ఉండేది అట్లాంటిది బ్రహ్మాండంగా గ్రానైట్ వేసి తయారు చేసాం ఇట్లా అనేకమైన పనులు మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ని బ్రహ్మాండంగా తీసిద్దాం అంగన్వాడికి అంగన్వాడీ స్కూల్స్లో ఒక పుస్తకం ఇచ్చి చదివించేవాళ్ళు దాన్ని ప్రీ స్కూల్స్ అని కార్పొరేట్ సెక్టర్ లాగా నర్సరీ పీపీ వన్ పీపీ టూగా తీర్చింది మేమే నేను కాపు భవన్ బ్రహ్మాండంగా తయారు చేశాం దానికి వెయ్యి కోట్లు నా సొంత నిధులు ఇచ్చాను అదేవిధంగా అన్న అన్న అంగన్వాడి సెంటర్స్ కొన్ని వచ్చి నా సొంత డబ్బులతో చేశాను విఆర్ హై స్కూల్ పైన లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్ కోసంగా ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ దాటి పెట్టి అక్కడ నారాయణ టీచర్స్ని పెట్టి ఆరు లక్షల రూపాయలు పర్ మంత్ శాలరీ ఇచ్చి బ్రహ్మాండం కోచింగ్ ఇస్తే చాలామంది ఐఐటీలు ఎన్ఐటీలో జాయిన్ అయ్యారు అదేవిధంగా ముస్లిం మహిళలకు ఎక్స్క్లూజివ్గా కాలేజీ కావాలంటే ఒక కాలేజీని యాక్చువల్గా ఆ డివిజన్లో ఇలా అనేక కార్యక్రమాలు చేసాం ప్రజలు రోజు మర్చిపోవట్లు ఎక్కడికి పోయినా వాళ్ళు గుర్తిస్తారు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ డెవలప్మెంట్ని ఈ సిటీ ప్రజలు నెల్లూరు సిటీ ప్రజలు చేసుకుంటున్నారు అనుకో చాలా అండి వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ పోయినా మీరు వేసిన రోడ్లు మీరు వేసిన డ్రైన్స్ మీరు చేసిన తర్వాత వీళ్ళు ఒక్కటి కూడా చేయలేదు సార్ పోయినసారి తప్పు చేసాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఓటేసాం ఈసారి ఖచ్చితంగా మీకు ఓటేస్తామని ఎక్కడికి పోయినా చెప్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు అందుకని అత్యధిక మెజార్టీ ఓట్లతో నెల్లూరు సిటీకి వెళ్ళవటం అంటే నెల్లూరు సిటీలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ లేడు వేరే దగ్గర ఎంపీగా వెళ్ళిపోయారు అంటే ఆయన చేసిన ఏమీ లేదంటారు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏమి జరగలేదండి మంత్రి కూడా మంత్రిగా ఉన్నారు ఆయన ఏమీ చేయలే ఎన్సేపుటికి ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరి బిల్డింగ్లు బాగుపడతావా ఎవరి షాపులు క్లోజ్ చేస్తావా ఎవరి లైసెన్సులు ఇది తప్పితే వైఎస్ఆర్సీ వాళ్ళకి ఇంకేం లేదు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతా ఈ ఆలోచన తప్పితే ప్రజా పరిపాలన లేదు ప్రజా పరిపాలన అంటే పేదలు నిరుపేదలు సంక్షేమం చేయాలా యువకులను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా లేకంటే యువకుల యొక్క భవిష్యత్తు అంధకారం అవుద్ది ఈరోజు ఎక్కడ పెట్టినా ఎంబీఏ ఎంసీఏ చదివిన వాళ్ళు ఏముంటున్నారంటే సార్ మా భవిష్యత్ ఏంది వాళ్ళు అడ్డదారు పెడుతున్నారు ఇప్పుడు గంజాయి గింజాయికి ఎందుకు అలవాటు అవుతున్నారంటే వాడికి ఫ్యూచర్ మీద హోప్ లేదు ఎవరికైనా ఫ్యూచర్ మీద హోప్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ అవుతారు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం అరాచక పరిపాలనని ప్రజలు చూశారు అందుకని ఎక్కడ పెట్టిన వ్యతిరేకం ఉంది నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో వ్యతిరేకం ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లు తగ్గకుండా గెలుచుకోవడం జరుగుతుంది రైట్ ఇక్కడ బీజేపీ జనసేన సపోర్ట్ ఎట్లా ఉంది మీకు చాలా బాగుంది వాళ్ళందరూ మాతో కలిసి తిరుగుతున్నారండి ప్రతి వార్డు వైజ్ తిరుగుతున్నారు వాళ్ళు జిల్లా నాయకులు వస్తున్నారు తర్వాత కాన్షన్సీ నాయకులు వస్తున్నారు వార్డు వైజ్ నాయకులు వస్తున్నారు అందరం కలిసి యాక్చువల్గా ముందు పోవడం జరుగుతుంది రైట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా వరకు ఆగిపోయినాయి అంటున్నారు మళ్ళీ రేపు నారాయణ గెలిస్తే అవన్నీ కంటిన్యూ అవుతాయా ఖచ్చితంగానండి రాగానే ఫస్ట్ టేకప్ చేసేది పేదల నిరుపేదల కోసం ఏదైతే నలభై మూడు వేల శాంక్షన్ చేసి కట్టి కొన్ని ఫినిష్ అయిపోయినాయి కొన్ని ఫినిష్ కాల అవి కూడా ఫినిష్ చేసేసి ఫస్ట్ నలభై మూడు వేల పేదల నిరుపేదలకు ఇవ్వటం ఒకవేళ ఇంకా చాలుకుంటే కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లు ఉన్న ప్రతి పేదవాడికి టిట్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు నగరం చేయడం కోసంగా ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి టెన్ పర్సెంట్ అయిపోయిందో ఇళ్ళ నుంచి కనెక్షన్ ఇవ్వాలంతే మొత్తం ట్రంక్ లైన్స్ అంతా అయిపోయినాయి ప్రతి ఇంటిలో బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్ళు కిచెన్ నుంచి వచ్చే నీళ్ళని డైరెక్ట్గా భూమిలో పోయే ట్రంక్ లైన్స్ కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళన్నీ భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడికో అప్పుడు సైడ్ కెనాల్స్లో వాటర్ ఉండదు వాటర్ ఉన్నప్పుడు దోమలు రావు సింపుల్ లాజిక్ అది ఇవ్వటం ఒకటి తర్వాత డ్రింకింగ్ వాటర్ ఏదైతే కనెక్షన్ ఇవ్వాలో చేయటం మిగిలిపోయిన పార్ట్లు ఏదన్నా ఉంటే అంటే కంప్లీట్ చేయటం ఈ విధంగా ప్రజా అవసరాలు ఏదైతే ఉండో ఏదైతే ఇన్కంప్లీట్ అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది రైట్ అంటే మీరు అన్నట్టుగా ఈ మీరు రాజధాని కోసం అమరావతి రాజధాని కోసం అనేక దేశాలు తిరిగారు నేను కూడా ఢిల్లీలో అనేక సార్లు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు కూడా సింగపూర్ లేకపోతే ఇంకా హైదరాబాద్ కాకుండా ఇంకా అనేక నగరాలు రాయపూర్ చండీగఢ్ ఇవన్నీ చూశారు సో వాటన్నిటి చూసిన తర్వాత నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా తయారు చేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అసలు ఏంటి విజన్ ఏంటి అదేనండి అవన్నీ అంటే నేను అనేక దేశాల తిరిగి చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్కాబాద్ అష్టానా అదేవిధంగా భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు పోయాం అన్నీ స్టడీ చేసాం అధికారులతో స్టడీ చేసిన తర్వాత ఒక విజన్ వచ్చింది ఆ విషయంతోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ డెవలప్ చేశాం విశాఖపట్నం బ్రహ్మాండంగా డెవలప్ చేసాం విజయవాడ బ్రహ్మాండంగా చేసాం గుంటూరు చేసాం అట్నే తిరుపతి చేసాం కర్నూలు ఇట్లా ఈవెన్ చిన్న చిన్న నగర పంచాయతీలకు కూడా ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరునైతే ఒక మోడల్ సిటీ చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు అడగటం ఆయన స్పెషల్ ఫండ్స్ ఇచ్చారు దాంతో నెల్లూరు సిటీని కూడా డెబ్బై ఐదు పర్సెంట్ డెవలప్ చేయడం జరిగింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ప్రభుత్వం రాగానే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి చేసి నెల్లూరుని ఒక మోడల్గా చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటులో చాలా కీలకమైన పాత్ర మీది ఆ రోజున మినిస్ట్రీ మీదే మీరు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఈ రోజున అప్పుడు మీరు అనుకున్న విజన్ అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది అమరావతి అమరావతి రాజధానిని యొక్క మంత్రిగా నాకు ఇచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటేనండి నారాయణ ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్లో ఒకటి చేయమని అడిగారు నేనైతే ప్రపంచంలో ఉన్న వాటిలో టాప్ వన్ కావాలని నేను ఎప్పుడు వన్ కావాలని కోరుకుంటాను ఏ వర్క్ చేసినా వన్ కావాలని వాటిని డిజైన్ చేయించడం జరిగింది నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లెండన్లో వాళ్ళు వరల్డ్లో ఉన్న టాప్ ఫైవ్లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం బ్రహ్మాండంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్స్ కూడా ఇవ్వడం జరిగింది తొమ్మిది వేల కోట్ల రూపాయలకు వర్క్ అయిపోయింది రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ లైన్స్ కావచ్చు అధికారులకి ఆఫీసులు కావచ్చు ఇవన్నీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి అయితే ఇంతలోకి ప్రభుత్వం అయింది లేకుంటే మరొక ఆరు నెలలు ఉంటే ఆ వర్క్ మొత్తం అయిపోయేది కానీ ఈ తెలుగు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చి మొత్తం ఆపేసింది అది ప్రజాధనం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎక్కడిది ప్రజలు ట్యాక్సులు కడితే ఖజానాకు వచ్చింది దాంట్లో కట్టాము ప్రజాధనాన్ని వృధా చేయటం నాయకుల లక్షణం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఆ రాజధానిని ఆశనం చేయడం జరిగింది కానీ రాజధాని విషయంలో మీ మీద చాలా ఎలిగేషన్స్ చేశారు ఏమనిపించింది ఇంత కష్టపడి ఇన్ని దేశాలు తిరిగి ఇంత హార్డ్ వర్క్ చేస్తే చివరికి ఇన్ని ఆరోపణలు మూట కట్టుకోవాలనిపించ అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడుకి ఎవరైతే దగ్గరుండారో ఆయన కూడా వాళ్ళందరినీ విడగొట్టాలా దూరంగా చేయాలని ఆయన ఉద్దేశం అండి దాంతో వీళ్ళు అరాచ అరాచకాలు సృష్టించి ఇబ్బందులు పెట్టి చాలామంది అయితే లొంగ తీసుకున్నారు నేనైతే యాక్చువల్గా ఒకటే చెప్పాను ఒక పార్టీతో ఉన్నాను మొదటి నుంచి నైన్టీన్ నుంచి ఒక పార్టీ ఒక పద్ధతి ప్రకారం పోయి అని నేనేదో డబ్బులు దంపించుకోవాలనేది అయితే రాలేదు ఈ యొక్క మంత్రికి అవసరం కూడా లేదు ప్రజాసేవ కోసం వచ్చాను అందువల్ల ఒకే పార్టీతో ఉంటాను అందువల్ల నన్ను ఇబ్బందులు పెట్టిన నేను దేనికి జంఖలేదండి జంకలేదంటే నేను తప్పు చేయలేదు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం చేస్తామనే దాంతో ఈరోజు న్యాయ న్యాయస్థానాలు న్యాయం చేయబట్టి ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేయడానికి అవకాశం కానీ ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా మీరు విద్యా సంస్థలు నడుపుకుంటూ విద్యార్థులకి చేస్తూ ఉన్నారు కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్తే ఒక ఫైవ్ ఇయర్స్ చాలా బాగుంది పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు ఎమ్మెల్సీ అయ్యారు మంత్రి అయ్యారు కానీ ఆ తర్వాత ఓడిపోయారు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో కూడా చాలా ఇబ్బందులు గురి చేసింది ప్రభుత్వం అధికార పార్టీ సో అనిపించింది ఎప్పుడైనా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి బ్యాక్ ఎండ్ ఉంటేనే బాగుండేదని అనిపించింది నేను ఎప్పుడు అనుకోలేదండి అంటే ఎందుకు ఏ వ్యాపారంలో అయినా అయినా కొన్ని స్ట్రగుల్స్ అని ఉంటాయండి తప్పదు అది కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి అయితే ఈ రాజకీయాల్లో ఏంటంటే గడిజ సాధింపు ఇప్పుడు ఎక్కువైంది అంతకుముందు ఉండేది కాదు అంతకుముందు రాజకీయాలు వేరు ప్రజా సమస్యల మీదే పోరాడేవాళ్ళు అసెంబ్లీలో ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం పోయి ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరిని ఎలా లొంగ తీసుకుంటాం ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడతాం అనే రాజకీయాలు వచ్చినాయి దాంట్లో నేను కూడా కొంత బాగా సఫర్ అయ్యాను సఫర్ అయినా నేను ఎప్పుడు దానికి జంకలేదు ఎప్పుడు భయపడలేదు నన్ను అరెస్ట్ చేసిన నేను భయపడలేదు భయపడిన కూడా ఎందుకంటే తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదనేది నా సిద్ధాంతం సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఐదేళ్లు కూడా కొంత నేర్చుకున్నట్టున్నారు రాజకీయాలు కూడా ఇట్లా ఉంటాయి దీన్ని కూడా మనం ఇట్లా మోల్డ్ అవ్వాలనేది ఏమైనా అనిపించింది ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత స్ట్రగుల్ అయిన తర్వాత కోర్టులు న్యాయస్థానాలు అన్ని నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా దీని మీద కూడా అవగాహన క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా ఇలాంటి నాయకులు కూడా ఉంటారా ఇలా చేస్తారనే దాంతో ఖచ్చితంగా అనుభవం అనుభవమే ఉంటుంది సో నెల్లూరు సిటీలో గెలవడం నెల్లూరు ప్రజలకు అవసరమా నారాయణకు అవసరమా చంద్రబాబు నాయుడుకు అవసరమా ఏంటి ఎవరికి అవసరం అంటే ఎప్పుడు కూడా గెలిచే నాయకుడు ప్రజలకు సేవ చేయాల ఎందుకంటే ఆ ప్రజలు కట్టే ట్యాక్స్ కూడా ఆ ప్రభుత్వం యొక్క ఖజానాలో పడుతుంది దాన్ని ఉపయోగించేది వాడే యొక్క హక్కు చేయగలిగిన అధికారం అధికార హక్కు అంటే కూడా అధికారం ఆ గెలిచిన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రజాసేవ చేయాలంటే వాళ్ళకే అవుతుంది ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కేవలం తప్పులు ఎత్తి చూపించడానికి వాళ్ళ చేత్తో ఉంటుంది కానీ సేవ చేయటం కుదరదు ఖచ్చితంగా ఆ తప్పులు చూపించడానికి అయితే ఈరోజు నేను ఈ యొక్క నాలుగు సంవత్సరాల పాటు సెంట్రల్ ఆఫీస్ తెలుగుదేశం పార్టీలో నుంచి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే పార్టీ సమస్యలు నా మా మా యొక్క పార్టీ అధినేత నేను చూసుకుంటూ వచ్చాను వన్ ఇయర్ నుంచి అయితే ఆయన కంటెస్ట్ చేయాలని నిల్ అంటే నేను యాక్చువల్ ఇక్కడ వచ్చి ప్రజలతో అమ్మకపోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ డోర్ టు డోర్ సమస్యలు తెలుసుకుంటు ఎందుకంటే ప్రజల్లో సగటు ఆదాయ వాళ్ళు ఉంటారు బిలో మిడిల్ ఉంటారు అబో మిడిల్ ఉంటారు అబో మిడిల్ యొక్క సమస్యలు వేరే మిడిల్ క్లాస్ ప్రజల సమస్యలు వేరే బిలో మిడిల్ క్లాస్ సమస్యలు వేరే నేను అన్ని తిరగడం వల్ల ఇప్పుడు దాదాపు ఎనభై వేల హౌస్ తిరగడం వల్ల ఎక్కడ ఏంది ఎవరు ఎలా ఉండారు ఎవరి జీర్ణశైలి ఎలా ఉంది ఎవరి సగటు ఆదాయం ఎలా ఉంది వాళ్ళని ఎలా ముందుకు తీసుకునే అవగాహన ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా తీసుకోవటం జరుగుతుంది రైట్ నెల్లూరు సిటీకి చాలా సంక్షేమం పథకాలు అందుతున్నాయని వైఎస్ఆర్సీపీ అంటుంది మీ హయాంలో కూడా మీరు కూడా చెప్తున్నారు మీ మ్యాన్ పాంప్లెట్లో కూడా చూసాను దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్తున్నారు అంటే ఆ సంక్షేమం ఈ సంక్షేమం ఒకటైనప్పుడు ఏంటి దేని వైపు మొగ్గు చూపుతారు ప్రజలు అంటే ప్రజలకు ఎప్పుడు కూడా రెండు రకాలు అండి సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి ఈరోజు మీరు డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి లేదా డెవలపింగ్ కంట్రీస్ తీసుకోండి ఈవెన్ అమెరికా చైనా జపాన్ రష్యా ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు కూడా సంక్షేమం ఇస్తారు అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ కూడా ప్రయారిటీ ఇస్తారు బట్ ఈ నాయకుడు అసలు అసలు డెవలప్మెంట్ అనేది వదిలేశాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము చేయబోయేది ఏంటంటే డెవలప్మెంట్కి సంక్షేమానికి దాన్ని తీస్తూ రెండు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అందుకనే సంక్షేమ పథకాలు అంటే ఈ ఐదేళ్లలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు అంటే ఇసక ఇసకప్పుడు మేము ఫ్రీ చేసాం ఈయన రేటు పెట్టాడు ఎప్పుడైతే రేటు పెట్టాడు అదేవిధంగా బిల్డర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి పక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక అలా వెళ్ళిపోయారు సో బిల్డ బిల్డర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పడిపోయింది రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు లేవట్ వేస్తే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలా సంచాలు ఇవ్వాలా సో వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో బేల్దారి బేల్దారి కూలీలు తర్వాత ప్లంబరు పెయింటరు ఎలక్ట్రీషియన్ అందరికీ వర్క్ లేదు ఈరోజు వాళ్ళు అడిగితే సార్ నెలకు పది రోజులే వర్క్ ఉంది ఇరవై నాలుగు రోజులు ఉండటం లేదు కాబట్టి వాళ్ళ ఆదాయం ఆటోమేటిక్ పడిపోయింది అది రావా అది రా అది రావాలంటే మళ్ళా ఆ యొక్క రియల్ ఎస్టేట్ ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీని యాక్టివేట్ చేయాలి దీనికి అనుబంధ రంగాలన్నీ కూడా అవ్వాలి అవ్వాలి ప్రజల జీవన ప్రమాణం పెరగాలి అది లేనిదే ఇక జరగదు సో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు తీసుకురావడం జరుగుతుంది కానీ రెండు మీరు అన్నట్టుగా ఇందాక ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటున్నారు కానీ ఐదేళ్లుగా మీరు ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ వెళ్ళి అన్నారు ఇప్పటికీ రాష్ట్రం అప్పులు ఉబ్బిలో కూరుకుపోయింది మరి మీరు వస్తే ఓవైపు మీరు కూడా కొంత సంక్షేమ సంక్షేమం కూడా చూపిస్తున్నారు అభివృద్ధి అంటున్నారు ఇవన్నీ సాధ్యం ఉందా ఖచ్చితంగానండి చంద్రబాబు నాయుడు గారు విషయం ఏంటంటే డెవలప్మెంట్ చేస్తూ సంక్షేమాలు చేయాలనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క ఐటీ బిల్డింగ్ కట్టాడు ఒకటి దాన్ని కట్టేటప్పుడు హైటెక్ సిటీ రచ్చ చేశారు కానీ ఈరోజు దానివల్ల లక్షల మంది ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్ ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది వాళ్ళ పెరగటమే కాదు రాష్ట్ర ఖజారా పెరిగింది వాళ్ళ యొక్క శాలరీస్ నుంచి జిఎస్టీ వస్తుంది ఆడ కట్టే ప్రతి బిల్డింగ్ నుంచి ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తున్నాయి ఆ బిల్డింగ్లు కట్టడం వల్ల రిజిస్ట్రేషన్ వల్ల మున్సిపాలిటీకి ట్యాక్స్ వచ్చినాయి ఇట్లా ఇన్కమ్ మల్టిప్లై అవుతుంది అదేవిధంగా అనంతపురం కే మోటార్స్ తీసుకోండి ఒక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం దానికి ల్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం వాటర్ కనెక్షన్ ఇచ్చింది రోడ్డు మార్గం వేసింది ఇవి చేయటం వల్ల ఈరోజు పదివేల మంది ఉద్యోగస్తులకి ఆడ కుటుంబాలు దాని మీద ఆధారపడి వాళ్ళ జీవనశైలి పెరిగింది వాళ్ళ ఆదాయం పెరిగింది అది పెరగటమే కాదు అక్కడ తయారయ్యి అమ్మే ప్రతి కారు వల్ల జిఎస్టీ కడతారు ప్రతి జిఎస్టీలో కొంత పర్సెంటేజ్ ఫార్టీ త్రీ పర్సెంట్ మనకు వస్తుంది మన రాష్ట్రానికి అంటే రాష్ట్ర ఖజానా కూడా పెరిగింది అంటే ఒక ఇండస్ట్రీ తేవటం వల్ల పదివేల మందికి ఉద్యోగాలు రావటమే కాదు రాష్ట్ర ఖజానా కూడా పెరిగింది అది చంద్రబాబు నాయుడు యొక్క అది జరగాలంటే ఒకటి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి ఇతర దేశాల నుంచి మన దేశానికి మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ పెట్టాలంటే రెండు ప్రశ్నలు పెడతారు ఒకటి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మీ రాష్ట్రంలో రెండోది కేంద్రంతో సంబంధాలు మీకు ఎలా ఉన్నాయి ఈ రెండు క్వశ్చన్స్ అడతారు ఇంకేం అడగరు ఇవి రెండు సక్రమంగా ఉంటే వాళ్ళు వస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు నేను లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాను మీకు ఇబ్బంది లేదు రెండోది మా కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి ఎన్డీఏలో చేరుండమని అందుకనే ఇప్పుడు ఎన్డీఏలు ఎందుకు చేరావంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే ఖచ్చితంగా కేంద్రంతో సంబంధాలు ఉండాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి ఆర్బీఐ పర్మిషన్స్ కావచ్చు లేదా పొల్యూషన్కి సంబంధించిన కావచ్చు ఎన్విరాన్మెంట్ సంబంధించి కావచ్చు ఇవన్నీ చేయాలంటే కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి అందుకే ఎన్డీఏలో చేరేవు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కేంద్రం నుంచి ఫండ్స్ కూడా తీసుకుంటూ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి వ్యాపారాలు బాగా డెవలప్ చేసి వాళ్ళ ద్వారా జిఎస్టీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు రాష్ట్రానికి వచ్చేసి రాష్ట్ర ఖజానాన్ని పెంచి ప్రజలకు సంక్షేమం చేస్తాం అభివృద్ధి చేస్తాం సో ఈ ఈ ఎన్నికల్లో చాలా కీలకమైన నాయకుల మీద వైఎస్ఆర్సిపి టార్గెట్ చేసింది అక్కడ చిత్తూరు జిల్లాను చూసుకుంటే అమర్నాథ్ రెడ్డి కానీ ఇంకా వరుసగా అనేక మంది నాయకులని టార్గెట్ చేసి వచ్చింది అందులో మీరు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ టార్గెటెడ్ లిస్ట్లో మీరు మిమ్మల్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు నేను ఒకటేనండి ప్రజలని నమ్ముకున్నాడు ప్రజాసేవ ప్రజలకు మనం సేవ చేసి ఉంటే వాళ్ళు గెలిపిస్తారు లాంటి లేదు పోయిన అంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంతా రాష్ట్రం అంతా తీసుకున్నాడు ఈరోజు ఏ ఒక ఛాన్స్ అని మేము తప్పు చేసామని మేము చంపలేసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు మేము డెవలప్మెంట్కే ఓటేస్తామని ప్రజలు నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంటు పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చేసిన డెవలప్మెంటు ప్రజలు బేరీ చేసుకుంటున్నారు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో నెల్లూరు సీటు డెవలప్మెంట్ యాంగిలో గెలవబోతుంది సో నెల్లూరు ఒకటేనా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోనూ అదేవిధంగా నెల్లూరు పాత పాత జిల్లా పది కాన్స్టెన్సెస్ మేము గెలుస్తున్నాం అండి ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లు తగ్గకుండా గెలవబోతుంది రైట్ అంటే అల్టిమేట్గా నెల్లూరు నారాయణ గెలిపిస్తే ఏం చేస్తారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఏదైతే పనులు ఆగిపోయినా అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే వాటిని కూడా ముందు తీసుకు ఎందుకంటే అన్నీ మొదలుపెట్టాను ఇరవై ఎనిమిది పనులు స్టార్ట్ చేశాను లాస్ట్ టైం అందులో కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ఇన్కంప్లీట్గా ఉంటాయి అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఒక మున్సిపాలిటీ చేయాల్సింది ప్రజావసరాలు వాటి అన్ని టేకప్ చేసాయి ఒకటని వదిలేలా సో అవన్నీ కంప్లీట్ చేయటం ఒకటి రెండోది యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంగా ఉంది అందుకని వాళ్ళ అడ్డదారులు గంజాయి గింజాయికి అలవాటు అవుతున్నారు వాళ్ళకి హోప్ ఉంటే అలా పారు సో వాళ్ళని ముందుకు తీసుకుపోవాలంటే వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేదిగా చేయటం నా యొక్క ఫస్ట్ కర్తవ్యం అండి రాగానే ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళకి హోప్ వచ్చేది ఫస్ట్ చేయటమే నా ధైర్యం చేయటం జరుగుతుంది రైట్ నా నారాయణ గారు ఆల్వేస్ బిజీగా ఉంటారు ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత మంత్రిగా బిజీగా ఉన్నారు నెల్లూరు సిటీకి అతి తక్కువ అందుబాటులో ఉండరు అనే విమర్శ ఉంటుంది దీన్ని ఏ విధంగా చూస్తారు ఈసారి అంటే నేను యాక్చువల్గా మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు యాక్చువల్గా నేను ఎక్కడ కంటెస్ట్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ అయ్యాను అయినా నెల్లూరులో పుట్టి పెరిగా నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టరు మా ఆయన చదువుకున్న ఎనిమిదో క్లాసు మా అమ్మగారు రేలుముద్ర కానీ ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది యాభై వేల మంది ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ పిఎఫ్ ఈఎస్ఐ టీడీఎస్ కట్టి జీతాలు తీసుకుంటున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా ఈరోజు నారాయణ గ్రూప్ వల్ల బాగుపడుతున్నాయి నేను పుట్టి విరిగింది ఒక తాటాక గుడిసులో ఎంఎస్సీ దాకా చదివింది అందులోనే ట్యూషన్ స్టార్ట్ చేసిన అందులోనే ఈ సోషల్ మీడియాలో ఫేమస్గా ఉండి ఆనం వెంకటరెడ్డి రమణారెడ్డికి చదువు చెప్పింది ఆ తాటాక గుడిసులోనే వాళ్ళ సిస్టర్ కూడా చదువు చెప్పింది ఆ తాట గుడిసెలని అక్కడ నుంచి నేను తెద్దుకి ఎదిగాను కాబట్టి పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను కంటెస్ట్ చేయకపోయినా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కాన్షియన్సీ కంటెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు తన బాధ్యత కానీ నేను ఎక్కడ కంటెస్ట్ చేయలే కానీ పుట్టి పెరిగి ఇంత ఇతక ఎదిగినప్పుడు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇంత ఫండ్స్ తీసుకొచ్చి నేను డెవలప్ చేశానండి అది ప్రజలందరూ గమనిస్తున్నారు ఈసారి డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత ఎన్నో రేట్లు పెరుగుతుంది ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరుని డెవలప్ చేసి నెల్లూరు ప్రజల యొక్క సంక్షేమం ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది రైట్ చివరిగా మీరేం చెప్తారు నెల్లూరు ప్రజలు మీరు చేసే అప్పీల్ ఏంటి నుండి నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది నెల్లూరు ఎమ్మెల్యే సిటీగా నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు ఒక కాన్షియన్సీ డెవలప్ అవ్వాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ రావాలండి కేంద్రం నుంచి ఫండ్స్ రావాలా మా ఇద్దరిని కలిపిస్తే రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ తీసుకొస్తారు దాంతో నెల్లూరుని ఒక మంచి సిటీగా స్మార్ట్ సిటీగా ఇక్కడ ప్రజలందరూ ఎంతో హ్యాపీగా ఉండేటట్టుగా ఆనందంగా ఉండేటట్టుగా ఎప్పుడు ఉంటారంటే వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారం సక్రమంగా చేసుకుంటుంటారు దానికి హై ప్రయారిటీస్తో చేస్తామని మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందే రెట్ చివరకు ఒకటి ఈ మధ్యకాలంలో భేమిరెడ్డి వేమిరెడ్డి గారు కానీ తర్వాత సీతారెడ్డి కానీ ఆనం ఆనం కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళ స్ట్రెంగ్త్ మీకు ఏ రకంగా అడ్వాంటేజ్ కాబోతుంది ఖచ్చితంగానండి వాళ్ళందరూ సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ సీనియర్ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అతను ఎవరు శత్రువులు ఉండరు సేవ చేయడం జరిగదు వాళ్ళు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు పోయింది ఎందుకంటే వాళ్ళు రావటం వల్ల ఒక తెలియని ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానివల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుంది జరుగుతుంది రైట్ ఆల్ నారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ మొత్తం మీరు చూసినట్లయితే నెల్లూరు సిటీని సమగ్రంగా అభివృద్ధి చేస్తాను ఈసారి నెల్లూరు సిటీ ప్రజలు గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడైతే పోగొట్టుకున్నానో ఖచ్చితంగా మళ్ళీ అక్కడే గెలిచి తీరుతాను ఈసారి నెల్లూరు సిటీని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు విజన్తో ఈ రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రజా సేవలో తనవంతుగా తన పాత్రను పోషిస్తానని చెప్పేసి నారాయణ అంటున్నారు ఇది వాటి స్ట్రెయిట్ టాక్ చూస్తూనే ఉండండి న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది